ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం ముక్కు పరిశ్రమను జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలంలో ఎం కంబాల దిన్నెలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అధ్యక్షులు డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ సాధనా సమితి సుదీర్ఘంగా చేపట్టిన ఆందోళన ఫలితంగా ప్రభుత్వం స్పందించి పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధం కావడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ప్రభుత్వం పునాది రాయితో సరిపెట్టకుండా పూర్తి స్థాయిలో రాయలసీమ బిడ్డల ఉపాధి అవకాశాలను, పారిశ్రామికరణ జరిగేలా చర్యలు చేపట్టాలని ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. రాయలసీమ స్టీల్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్పై ప్రజల్లో అపోహలున్నాయని, వాటిని తొలగించి నిబద్ధతతో పరిశ్రమ నిర్మించాలని ఉక్కు ప్రవీణ్ కోరారు. 2014 సంవత్సరంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కడప జిల్లాకు ఒక ఉక్కు పరిశ్రమ ఇస్తానామని సాక్షాత్తు భారత ప్రధానమంత్రి గారు ఆ రోజు పార్లమెంట్లో ప్రకటన చేసినారు. కానీ విభజన చట్టంలో 6 నెలల లోపులు సెయిల్ వచ్చేసి విజిట్ చేసి ఫీజిబుల్లా కాదా అని రిపోర్ట్ ఇవ్వాలని పెట్టినారు. ఆనాడే రాయలసీమకు అన్యాయం జరిగింది, ఆనాడే మోసపోయినాం. ఆ రోజుండే ప్రజాప్రతినిధులు నిద్రపోవడం వల్ల ఈరోజు ప్రజలు పోరాటాలు చేసి ఉక్కు పరిశ్రమ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ విభజన చట్టం అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోకపోగా ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమాలు లేకొచ్చి ఒక ప్రజా ఉద్యమం నిర్మించబడింది. స్టీల్ ప్లాంట్ సాధనా సమితి ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఏదైతే ఒక ప్రజా ఉద్యమం ప్రభుత్వాలపైన తిరుగుబాటు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఇవ్వకపోయినా మేమే సొంతంగా ఉక్కు పరిశ్రమ నిర్మించుకుంటామని ముందుకు రావడం, దాని పరిణామసనం ఇప్పుడు 27వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేత కంబాల దిన్నె వద్ద ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరగబోతోంది. మొదటగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా స్టీల్ ప్లాంట్ సాధనా సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మేము స్వాగతిస్తున్నాం. ఉక్కు పరిశ్రమ వస్తే వ్యాపారస్తులకి, తరువాత రైతులకి, నిరుద్యోగ యువతకి, ఈ ప్రాంతంలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల ఉక్కు నగరమైందో అలాగే ప్రొద్దుటూరు ఉక్కు నగరమవుతుంది. ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే, చాలా తక్కువ పీరియడ్ ఉంది సార్. ఈ తక్కువ పీరియడ్లో ఈ స్టీల్ ప్లాంట్ పైన ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఏదో శంకుస్థాపన వరకే చేసి దీన్ని ఎలక్షన్ల కోసం అనేది ప్రజల్లో ఒక అపోహ ఉంది. ఆ అపోహ పోగొట్టాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు మీ పైన ఉంది. దయచేసి శంకుస్థాపన చేసిన నెక్స్ట్ రోజు నుంచే మీరు ప్రత్యేకమైన చొరవ తీసుకొని స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి త్వరగతిన అన్ని లైసెన్సులు మంజూరు చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాటర్ అలొకేట్ చేసి మొత్తం ప్లాంట్కు కావాల్సిన ఏదైనా సరే యుద్ధ ప్రాతిపదికన చేసి వర్క్ మొదలుపెట్టి 1 నెల రోజుల లోపల కన్నా ఎక్స్పెండిచర్ బుక్ చేస్తే తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వచ్చినా కూడా అది పాత వర్క్ కింద అవుతుంది, వర్క్ కంటిన్యూ అవుతుంది. దీనికి రాజకీయ పార్టీ నాయకులు కూడా, అన్ని రాజకీయ పార్టీ నాయకులు చొరవ తీసుకోవాలా. నేను మరీ ముఖ్యంగా మా స్టీల్ ప్లాంట్ సాధనా సమితి తరఫున తెలియజేసేది ఏమంటే, మేము ఫౌండేషన్ స్టోన్తోనే ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందనేసి మేము సంబరాలు చేసుకునే మనస్తత్వం మాది కాదు. చివరి రాయి కడ రాయితో కంప్లీషన్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ పూర్తవుతుందో అప్పటి వరకు మా స్టీల్ ప్లాంట్ సాధనా సమితి ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది.